పోటీ వ్యక్తుల మధ్య కాదు పోటీ ఖచ్చితంగా పార్టీల మధ్యన సిద్ధాంతాల మధ్యన ఎవరి వల్ల ప్రజలకు రాష్ట్రానికి మేలైతుంది అని ఆలోచన జరగాల్సిన అవసరం ఉంది ఇది ఉప ఎన్నిక అయితేనేమో వ్యక్తుల మధ్యన పోటీ ఇది ఉప ఎన్నిక కాదు సార్వత్రిక ఎన్నిక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నిక ఎవరు మన ముఖ్యమంత్రి కావాలి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటారు ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో పేద మహిళలు బాగుంటారు ఎవరు ముఖ్యమంత్రి అయితే మన విద్య విధానం బాగుంటుంది ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకు దవాఖానాలు మంచిగా ఉంటాయి ఇవన్నీ ఆలోచించి ఓటేయాల్సిన సందర్భం తప్ప ఆషామాషిగా ఓటేసే సందర్భం కాదు జనరల్గా ఏమవుతుందంటే ఎలక్షన్లు రాగానే మనోళ్ళు కొద్దిగా ఆగమవుతారు ఎందుకంటే సంక్రాంతికి గత గంగ్రేజుల వాళ్ళు వచ్చినట్టు ఇక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ దిగుతారు ఇక దిగి ఊదరగొట్టే ఉపన్యాసాలు చెప్పవశం కానీ డైలాగులు మీరు ఏది అడుగుతాది ఇస్తాం ఓటైన్ అంతే మీరు ఏది అడుగుతాది ఇస్తాం ఆకాశంలో సందమామని కూడా తీసుకొచ్చి ఇకారాబాద్లో కట్టేస్తాం మీరు కావాలంటే మర్పల్లిలో కట్టేస్తాం దరూర్లో కట్టేస్తాం యాడ కావాలంటే ఆడ అనంతగిరి గుట్ట మీదే అనంతగిరి గుట్ట మీదే కావాలంటే ఏంటది మన చంద్రయాన్ కూడా ఈడనే పెడతాం అన్న కథకాడికి తీసుకొస్తారు ఆగం కాకుండ్రి ఆలోచన చేయండి నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ ఆయన ఎంపీ ఉంటాడు ఆయన ఒక మాట అన్నాడు ఆయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటాడు మేమందరం మాట్లాడుతున్నాం ఎక్కడ పోయినా కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు మంచిగా అయింది కడుపు నిండా రైతుకు కరెంట్ వస్తున్నది మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితున్నది కాంగ్రెస్ వాళ్ళ టైంలా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు అర్ధరాత్రి దొంగోలు వచ్చే కరెంటు కోసం కావాలగాసే పరిస్థితుండే అట్లాంటి దిక్కుమాలిన పార్టీని మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు మంచిగా అయిందని మేము చెప్తున్నాం చెప్తుంటే ఆయనకు మంచిగా అనిపించలే అనిపించకేమంటాడు ఎక్కడున్నది కరెంటు నాకైతే కనబడతలేదు ఏడున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఒకటే బంపర్ ఆఫర్ ఇస్తున్నా వికారాబాద్ నుంచి మా తమ్ముడు ఆనంద్ గారికి చెప్పి మా అన్న రంజిత్ రెడ్డి అన్నకు మహేందర్ అన్నకు చెప్పి ఒక యాభై వంద బస్సులు మా ఖర్చులతోనే పార్టీ ఖర్చులతోనే యాభై వంద బస్సులు పెడతాం బస్సులలో బిర్యానీ కూడా పెడతాం కాంగ్రెస్ వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు యాభై వంద బస్సులు పెడతాం బిర్యానీ పెడతాం మంచిగా అందరు రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ నాయకత్వం మొత్తం బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకుండే ముఖ్యమైన జెడ్పీటీసీలు ఎంపీపీల దాకా అందరూ రండి వచ్చి వికారాబాద్ జిల్లాలో ఏ ఊరికి పోతారో ఏ టైంకి పోతారో మీకే ఇచ్చి పెడుతున్నాం సౌలత్ మీదే ఎప్పుడంటే అప్పుడు కొన్రీ పోయి మంచిగా వరుసగా నిలబడి ఉండ్రి నిలబడి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోన్రీ వస్తుందో లేదో మీకే తెలుస్తుంది దేశానికి దరిద్రం కూడా విక్కుతుంది మాట్లాడేంతందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇజ్జతన్ని ఉండాలి మా ఆడబిడ్డలను అడుగుతున్నారు అక్కడున్నారు మీరు అమ్మ మీరు కష్టపడి పొదుగాలంతా వంట చేసి మీ వాళ్ళని చూసుకొని ఇల్లు సాగు చేసుకొని ఒక ఇరవై నిమిషాలు పండుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్లా పంక తిరిగే పరిస్థితి ఉండేనా ఆ రోజు ఎండాకాలంలో కనీసం అర్ధ గంట సేపు అక్కడ ఒక అర్ధ గంట కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుందామంటే పరిస్థితి ఉండేనా ఎంత ఘోరమైన పరిస్థితి ఉండే ఆ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెండు వేల పద్నాలుగు ముందు దిక్కుమాలిన ముదనష్టపు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు పరిస్థితి ఏంది మన మరపల్లిలో ఎవరైనా ఒక పెద్ద మనిషి మనకు తెలిసినోడో చుట్టపోడో చచ్చిపోతే మనం కదా బతింలాడుకున్నాం కరెంటు ఫోన్ చేసి ఏమన్నా మరో కరెంటు ఫోన్ చేసి అన్నా మా చుట్టపోడు చచ్చిపోయిండు ఇప్పుడే కాలేసినాం బాయి కాడికోవాలి స్నానాలు చేయాలి ఒక అర్ధగంట కరెంటు ఇయ్యి దండం పెడతనే ఇంటికి రానియర్ లేకపోతే తానాలు చేయకపోతే అని బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్కు సిగ్గొచ్చినట్టు చెప్పండి ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కరెంటు గురించి యాడుంది కరెంట్ అంటాడు ఒకడు మంచోడ నాన్న పిచ్చోడనా ఆయన ఒకడు కరెంటు బాగలేదు అంటాడు నేను ఇంకొక మాట అడుగుతున్నా మేములా కరెంటు బ్రహ్మాండంగా అయింది కేసీఆర్ వచ్చినా కానీ బుడపోరణ అడిగినా చెప్తాడు ఇలా జనరేటర్లు కనబడుతున్నాయా అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు కనబడుతున్నాయా ఇక్కడ నూనె అసలు అవి హైదరాబాద్లో ఉన్నాయా వికారాబాద్లో ఉన్నాయా ఏడున్నాయి ఆ ఇన్వర్టర్ల కంపెనీలే బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణలో గంత బ్రహ్మాండంగా ఉంటేనాట కరెంటు లేదు అని ఒకడు ఇంకొకడికి విచిత్రం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్కి అంటాడు నిన్ననే ఉట్టిరాయింది కాంగ్రెస్ వాళ్ళు భూమి పుట్టినప్పుడు ఉట్టినరు వీళ్ళు నిన్న కాదు భూమి భూమి పుట్టినప్పుడు ఉట్టిరు వీళ్ళు నూట యాభై నూట అరవై ఏళ్ళ కిందట ఎప్పుడు పుట్టినో అది కూడా తెలియదు నాకు గమ్మత అనిపిస్తుంది పదకొండు ఛాన్సులు ఇచ్చిండ్రు కదా ప్రజలు ఒక్కటి కాదు పదకొండు సార్లు గెలిపించిండ్రు ఏం బీకీర్రు మరి పదకొండు సార్లు గెలిపించినప్పుడు కరెంట్ ఇయే తెలివి లేదు కరెంట్ ఇచ్చే తెలివి లేదు తాగునీరు ఇచ్చే తెలివి లేదు సాగునీరు ఇచ్చే తెలివి లేదు ఏది చేసే తెలివి లేదు కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అట ఈసారి ఆరు గ్యారంటీలట బంపర్ ఆఫర్ ఎట్లున్నదంటే వెనకటికి మన వికారవాద ఉల్లెనే ఒక ముసలామి ఉండే ఆ ముసలామి ఏంటంటే ఒకరోజు సాయంత్రం గిట్లనే ఐదున్నర ఆరు కొట్టంగా ఆమెకు మన్మడువో మన్మరాలో పుట్టేది ఉన్నది కోడలు గర్భవతి అయింది మన్మడి మన్మరాలు పుట్టేది ఉన్నది ఇక కుళ్ళ గుట్టుడు మొదలు పెట్టింది పిల్ల ఉంటకముందే కుళ్ళ అంటారా ఏమంటారు ఇక్కడ విక్రవదా కుళ్ళని అంటారు కదా కుళ్ళ గుట్టుడు మొదలు పెట్టింది మొదలు పెడితే కుడుతుంది కుడుతుంది కన్నులు కనబడతలేవు ఎందుకంటే అప్పుడు కంటి వెలుగు లేదు కేసీఆర్ గవర్నమెంట్ కాదు అప్పుడు దిక్కుమాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనతో సూది విసిపోయింది కింద పడ్డది మొత్తం దేవులాడింది ఎక్కడ దొరకలేదు చూసింది 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 ఆటి చూసేవారు గోడ మీద దేవుని బొమ్మ ఉన్నది ఆడ అనంత పద్మనాభ స్వామి బొమ్మ ఉంటే దేవుడా అనంత పద్మనాభ స్వామి నువ్వు గిన్న నాకు సూది గిన్నె దొరికేటట్టు చేస్తే నీకు ఆరు కిలోలు చక్కెర ఆరు కిలోలు బెల్లం ఆరు వందల కొబ్బరికాయలు కొడతా వెంటనే కొడతా అని చెప్పింది కోడల పిల్లలు లోపల ఉన్నది వంట చేస్తుంది దబుక్రూరికి వచ్చింది అత్త పిచ్చిలేసినాదే నీకు పొద్దున్నదా ఎవడన్నా ఆరు పైసల సూది కోసం ఆరు కిలోల చక్కర ఆరు కిలోల బెల్లం ఆరు వందల కొబ్బరికాయలు ఏమైనా తెలివి ఉందా నీకంటే అత్త ఏమన్నది తెలుసా చాలా ముసలి ముసలత్తా ఏమన్నది కోడల నీకే పిచ్చిలేసింది నీకు తెలియదు ముందు సూదైతే దొరకని రాదు దొరికినాక నన్ను అనంత పద్మనాభ స్వామి నా దగ్గరికి వస్తాడా నన్ను పట్టుకుంటాడా నన్ను గ్యారంటీలను అడుగుతాడా ఆరు గ్యారంటీలు అడిగేటోడు ఎవడని ఉంటాడా రేపు నేను దొరుకుతానా మళ్ళీ హైదరాబాద్లో పడ్డా అంటే నేను దొరుకుతానా వీళ్లకు ఎవరి గురించి చెప్తున్నానో సమజ్ అయిందా అర్థం అవుతుందా వికారాబాద్ వాళ్ళు హుషారాన్ని ఇప్పుడే చెప్పిన మరి హుషారో కాదో మీరే చూపెట్టాలి సారే ఉన్నారు పర్వాలేదు నేనేమంటున్నా అరవై ఏళ్ళు సావగొట్టినోడు అరవై ఏళ్ళు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు అమ్మ మీరు చెప్పాలే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పింఛను ఎంతుండే దోసవు పింఛను ఉండే అరవై ఏళ్ళు దోసవు దాటనోడు అరవై ఏళ్ళలో దోసవు దాటనోడు ఇవాళ చార్ హజారు దీతం చాలీస్ హజార్ దీతం అంటే నమ్ముదామా అమ్మకు అన్నం పెట్టినోడు సినిమాకు గాజులు చేయిస్తాడా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇలా అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా మో చేతికి బెల్లం పెడతాం నాకున్రీ అంటే ఇందామా ఆగం అయిదామా ఆలోచించుండ్రీ వాడు ఏదో చెప్పంగానే ఆగమవుడు పక్కనే ఉన్నది కర్ణాటక ఎక్కువ దూరం లేదు ఆడ కర్ణాటక ప్రజలు ఇప్పటికే లబలవా అంటున్నారు ఈ బుద్ధి తక్కువల్లో కోటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతుంటే అక్కడ అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కనుగోలు కొనుగోలు పెట్టుకొని డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా అయినా ఎవలెవలకి పోటీ ఇవ్వాలా ఒకవైపు ఏమో సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు ఇంకోవైపు ఎవరు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి కిషన్ రెడ్డి ఒక దిక్కు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ థర్డ్ రేటు వెదవ రేవంత్ రెడ్డి ఒక దిక్కు గీళ్ళు మనకు పోట పోటీ అంటే సమ ఉజ్జీలతోని ఉంటుంది రాజకీయ మరుగుజ్జుగాలతోని గవలతోని కాదు రాజకీయ మరుగుజ్జులు పిగ్మిలు వీళ్ళు కేసీఆర్ ముంగట గీళ్ళట పెద్ద సిపాయిలట వాళ్ళని పెట్టట ఏదో రాష్ట్రం నడతారట మనం చూడన్నట నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా ఇవాళ మీరు అంత అయితే అంత సిపాయిలైతే దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ ఇక్కడ ఉన్నది మరి తెలంగాణ సాధించిన ఫలితాలు మీరెందుకు సాధిస్తలేరు తెలంగాణ తలసరి ఆదాయం ఇవాళ భారతదేశంలో టాపు నేను చెప్తలేను మోడీ గారి సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది మూడు లక్షల పదిహేడు వేల రూపాయలతోని మొత్తం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని అలా గర్వంగా చెప్పచ్చు మరి మీరేం బీకినరు ఇరవై ఏడు రాష్ట్రాలలో ఉన్నారు కదా ఎందుకు అయితే లేదు చాత ఎందుకు అయితే లేదా నాయకత్వం లేక తెలివి లేక గుజరాత్లోనే ఏం చేయలేదు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మీరు డెబ్బై ఐదేళ్లలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసిండా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలే మా ఆడపిల్లల కష్టాలు తాగునీళ్ళ కోసం తన్లాటలు యుద్ధాలు బంజేపీయాలే అని ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా కేసీఆర్ తప్ప ఇవాళ అట్లాంటి కేసీఆర్ మీద హనుమంతుల ముందు కుప్పిగంతులు లెక్క ఒక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి తెల్లారు లేస్తే వాళ్ళ రాక్షసానందం పైశాచిక ఆనందం కోసం నోటికొచ్చిన బూతులు తిట్టుడు తప్ప మీరు చేసిందేంది ఇంతవరకు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీ రెండు పార్టీలు చేసిందేంది అని అడుగుతున్నాను నేను ఒక్క మాట దయచేసి మీరందరు గుండెమిర్చి చేసుకుని ఆలోచన చేయాలి డెబ్బై ఐదేళ్లలో ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేసీఆర్ గారు చేసినట్టు వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చిందంటే యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే మీ సెల్ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా డెబ్బై మూడు వేల కోట్లు మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం అయితే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా